అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనం చెల్లించుకుంటున్నాను నాయన. మీ మహాకృపను బట్టి ఈ దినం వరకు ప్రభు మీరు మమ్మల్ని కాచి సంరక్షిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నేడు నీ దాసుడైన నేను మీ పక్షాన్ని నిలువబడుతూ ఉంటుండగా మీ ఆత్మ ద్వారా సంధించి మాకు కావలసిన వర్తమానం దయచేయండి. మిమ్మల్ని మీరు మహింపరచుకునండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ప్రభువా. ఈ టీవీ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో, ఎంతమంది మిమ్మల్ని సురక్షకునిగా అంగీకరిస్తున్నారో, మీ కుమారుని వారందరూ నిత్య జీవ వారసులని మీరే చెప్పారు. మా అందరి పట్ల మీ వాగ్దానం నెరవేర్చి మహిమ పొందమని అల్పుడునైన నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాతో మాట్లాడించి మీరు మహిమ పొందమని యేసు దివ్యనామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనమందరము మరలా ఒకసారి ఈ రీతిగా టీవీ ముఖాన కలిసి ప్రభువుని స్తుతించడానికి, మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన తరుణం కొరకు ఆయన్ను స్తుతిస్తూ ఉన్నాం. యెహోవా యిరే ప్రార్థన మందిర సందేశములను టీవీ ద్వారా వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సందేశాలు సింగరాయపండ్ నుండి యెహోవా యిరే ప్రార్థన మందిరము నుండి వెలువడుతూ ఉన్నాయి. ఈ సందేశాలు వింటూ మాకు ఫోన్ చేస్తూ మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రియ దేవుని దాసులకు, విశ్వాసులకు అందరికీ మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మన యొక్క ప్రార్థనా అంశము ఏంటి అని అంటే, యెహోవా మహాదినము అనే అంశమని మనం ధ్యానించుకుందాం. జఫన్యా 1:14 15 వచనాలు మనం ధ్యానించుతాం. ఏమనగా, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును క్రమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును క్రమ్ము దినము. చూడండి ప్రియులారా, యెహోవా మహాదినము అనే టైటిల్లో మనము ఈ వర్తమానాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. జఫన్యా 1:14-15 వచనాలు ఇప్పుడు మీకు చదివి వినిపించడం జరిగింది. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును క్రమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును క్రమ్ము దినము అని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, మానవులు ఈ దినాన సైన్స్ పరిజ్ఞానము అభివృద్ధి చెంది తాను సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితము జీవించడానికి మానవుడు అలవాటు పడిపోయాడు. తాను శ్రమించకుండా యంత్రముల చేతనే పని చేయించుకుంటూ సుఖజీవనమునకు అలవాటు పడి
ఇదన్నా నా మనుషుని యొక్క జ్ఞానం ఎంతవరకు వచ్చింది అని అంటే దేవుడే లేడు అనే వరకు వచ్చింది. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు, ఇదిగో యెహోవా తిరిగి వచ్చినప్పుడు ఆయన దూతలతో కూడా తన కుమారుడు క్రీస్తుయేసు భూలోకమునకు మరలి తిరిగి వచ్చినప్పుడు జరిగేటటువంటి విషయాలు ముందుగానే మనకు తెలుపబడినవి. మత్తయి సువార్త 24:29-30 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని క్రమ్మును చంద్రుడు తన కాంతినీయుడు ఆకాశము నుండి నక్షత్రముల రాలును ఆకాశమందల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. పిల్లరా, యేసు ప్రభు ఆయన మానవ పాప పరిహారార్థమై వధింపబడిన గొర్రెపిల్లగా మన మధ్యకు వచ్చాడు. సర్వ మానవ పాప పరిహార్థమై ఆయనే బలిపశువుగా మారాడు. మన పాపములను ఆయన భరించి మరణించి 3 దినముల తరువాత తిరిగి పునరుత్థానుడై ఆకాశమునకు వెళ్ళాడు. మరలా తిరిగి వస్తానని చెప్పాడు. ఎవరి కొరకు? ఈసారి కూడా శిలువ మీద మరణించడానిక కాదు, ఈసారి తన ప్రియులైనటువంటి వారు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను తనతో కూడా నిత్యరాజ్యంలోనికి స్వీకరించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. విశ్వసించని వారు శ్రమ అనుభవించడానికి కూడా అదే తరుణం. అందుకని మత్తయి సువార్త 24:29-30 రాయబడిన రీతిగా ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని క్రమ్మును చంద్రుడు తన కాంతినీయుడు ఆకాశము నుండి నక్షత్రముల రాలును ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ప్రిలరా, సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారట. ఎందుకని? సూర్యుడు చీకటి క్రమ్మాడు, చంద్రుడు ప్రకాశించడం లేదు, నక్షత్రములు రాలుతూ ఉన్నవి. నేను చిన్నవాడిని ఉండగా 1952 అనుకుంటాను ఒక నక్షత్రం రాలింది. ఆ నక్షత్ర కాంతి దాదాపుగా కొన్ని జిల్లాలకు వ్యాపించింది. అది రాలిపోయినప్పుడు ధన్నని ఒక శబ్దం వచ్చింది. అది కనులు మిరుమిట్లు గురిపేటటువంటి కాంతి. ఆ కాంతిని చూచినటువంటి ప్రజలు జంతువులు సైతము భయపడి పరుగులు పెట్టారు. అప్పుడు అన్నారు, ఎవరో ఒక గొప్ప మహానుభావుడు మరణించడం కానీ జన్మించడం కానీ జరుగుతుంది, ఇది దానికి సూచన అని అన్నారు. ప్రియులారా,
దానిని నేను కళ్ళార చూచాను చిన్నవాడిని ఉండగా. ఆ చూచినప్పుడు ఆ ప్రకాశవంతమైనటువంటి కాంతిని భయపడిపోయాను. చిన్నవాడిని నేనే కాదు, పొలాల్లో పనిచేసినటువంటి పెద్దవారు కూడా చివరకు వారు నాగలతో దున్నుతూ ఉన్నప్పుడు ఆ నాగలిని కూడా విప్పడానికి వీలు లేని పరిస్థితుల్లో ఆ నాగలతోనే అలాగ ఈడ్చుకుంటూ ఎడ్లు కూడా పరిగెత్తినాయి. అలాంటి భయంకరమైన సన్నివేశాన్ని నేను చిన్ననాడు చూచాను. ప్రిలరా, అదే ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది ఏంటంటే, చీకటి సూర్యుని క్రమ్మును, చంద్రుడు తన కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదలింపబడును, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇప్పుడు నీ అనుభవంలోనికి ఇది రాకపోవచ్చును, కానీ ఇది తన నిర్ణయ కాలమందు నిశ్చయముగా జరిగినప్పుడు ఆనాడు జీవించి ఉన్నటువంటి ప్రతి కన్ను ఇది చూస్తుంది, ప్రతి హృదయము గుండెలు బాదుకొనుచు అయ్యో రోదన ధ్వని జరిగించేటటువంటి మహాభయంకర దినము ఆ క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ దినం. ఇది మహాభయంకరమైనటువంటి దినము అని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం అంటుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. చూడండి, ఇలాంటి భయంకర దినము ప్రపంచం మొత్తానికి సంభవించినప్పుడు నీవు ఒకవేళ కోటీశ్వరుడవు, ఇంకా ఎన్నో కోట్లకు అధికారి అయినప్పటికీ నీలో ఎంత విజ్ఞాన సంపద లేక మెషినరీ ఎంత ఉన్నప్పటికీ నీ సైంటిఫిక్ నాలెడ్జ్ వలన నీవు కనుగొన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ బికమ్ నో యూజ్, అవి నీకు ఏ రీతిగానో సహాయపడలేవు అని ఆ సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, మరేం వస్తుంది, నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీవు నీతిమంతుడు అయితే ఇదే విషయము మరి లోతు విషయంలో చెప్పబడింది. ఏమని, ఆ దినములలో ఆయన లోతు నీతిమంతుడయ్యుండి దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకొని ఉండెను అని వ్రాయబడింది. ఆయన నీతి కలిగినటువంటి తన హృదయమును ఆనాడు ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఆయన చూచి ఆయన దినదినము నొప్పించుకుంటూ ఉన్నాడు అని వ్రాయబడింది. ఎందుకని, భయంకరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ప్రాపంచిక విషయాల్లోనే మునిగి తేలుతున్నటువంటి ప్రపంచము యొక్క పోకడలను ఆయన చూచి తను దినదినము తన హృదయాన్ని నొప్పించుకున్నాడట. ప్రియులారా, నీతి అలాంటి నీతివంతుడైనటువంటి ఆయనను ఆ కుటుంబాన్ని దేవదూతలే ఆ నాశనకరమైనటువంటి పట్టణంలో నుండి వారిని చేతులు పట్టి వెలుపలికి తీశారు దేవదూతలు. ప్రియులారా, మరి ఆ నీతిమంతుని ఆ అగ్ని గంధకములలో మరి దహించబడబోయేటటువంటి సొదొమ గొమొర్రాల నాశనము నుండి ఏం రక్షించింది, లోతును ఆయన నీతే రక్షించింది. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏముంటుంది అని అంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు,
నీతి మరణము నుండి రక్షించును. ప్రియులారా, ఆ తరువాత ఒకవేళ ఆయన వృద్ధాప్యములో ఆయన మరి మయమరచి నిద్రపోయే వేళలో యవనస్థులైనటువంటి తన ఇద్దరు కుమార్తెలు ఆయన్ను శోధించారు. ఆయనకు తెలియక స్మారక స్థితిలో ఉన్నప్పుడు వారితో ఆయన శారీరక సంబంధం కలిగి ఉన్నాడు, అది ఆయనకు తెలియదు. ఆయన ఒక కార్యము జరుగుటకు ప్రధాన కారణమేమో ఆలోచించేటటువంటి దేవుడు లోతును నాశనము కానియలేదు. ఆయన చేసినటువంటి పొరపాటు తన హృదయపూర్వకంగా చేసినది కాదని ఆయన ఎరుగును. హీ నోస్ ద ఆరిజిన్ ఆఫ్ సిన్. ఆరిజిన్ ఆఫ్ సిన్, పర్హాప్స్ యు మే కమిట్ ఎ సిన్. ఇన్ విచ్ స్టేట్ యూ కమిటెడ్ ద సేమ్ సిన్ గాడ్ నోస్ వెల్. ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్, గాడ్ ఆల్సో రెడీ టు పార్డన్ యూ. సో మై డియర్ పీపుల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ టు కమిట్ సిన్, బట్ ఇన్ ఎన్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్స్, వెన్ యు ఆర్ క్వైట్ అన్నోన్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీథింగ్, దేర్ ఈజ్ ఎ లిటిల్ స్కోప్ ఫర్ యూ టు బీ ఎక్స్క్యూజ్డ్ ఆర్ పార్డన్డ్ ఫ్రమ్ దట్ ఈవిల్నెస్. అలాగే ఇక్కడ దేవుని వాక్యం మనతో చెప్పేది ఏంటనంటే, నీవు నీతిని వెంబడించినట్లయితే. అసలు నీతి అనగానేమి అని అంటే, క్రీస్తు ప్రభువుని రక్షకునిగా ఎరుగుటయే నీతి. కాబట్టి నీవు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా ఎరుగుట అనగా, నీ హృదయమును పరీక్షించుకొని నీ హృదయాంతరంగములో ఉన్నటువంటి దేవునికి ఆటంకమైనటువంటి సమస్త పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది నువ్వు విడిచిపెట్టిన పాపం విషయమై మరలా తిరిగి పంది బురదలో దొరిలిన రీతిగా అన్న సామెత చొప్పున కాక, నీవు దేనినైతే అసహించుకొని ఏ పాపమునైతే అసహించుకొని విడిచిపెట్టావో మరలా నీ జీవిత కాలంలో దానివైపు తిరుగక దేవుని యొక్క పరిశుద్ధతను ఆశించినటువంటి వ్యక్తివైతే నీ నీతిని రక్షిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో? సూర్యుడు చీకటి క్రమ్మి చంద్రుడు రక్తవర్ణముగా మారి నక్షత్రములు రాలుచున్నప్పుడు, అలాంటి భయంకర పరిస్థితులలోనైనా నీతిమంతుడు అనగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నిశ్చయముగా రక్షింపబడతాడని దేవుని వాక్యమే సాక్ష్యమిస్తూ ఉంది. దిల్లరా, యెషయా గ్రంథము 2:17-21 మనం చూస్తే, నరుల అహంకారము అణగద్రొక్కబడుటను, నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించిపోవును, యెహోవా భూమిని గజగజ వణకింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, ఆ దినమున నేల బొరియలలో దూరుదురు, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోనూ బండ బీటలలోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. ప్రైజ్ ద లార్డ్. ఆ మహాభయంకర జనము
సూర్యుడు చీకటి క్రమ్మి, చంద్రుడు రక్తవర్ణముగా మారి, నక్షత్రములు రాలుచున్నప్పుడు, యెహోవా భూమిని గజగజ వణకింపలేచున్నప్పుడు, ఆ మహాభయంకర జనమున మానవుల పరిస్థితి ఎలాగున్నది? తాము తమకై చేయించుకున్నటువంటి వెండి విగ్రహములను, బంగారు విగ్రహములను తమకై తామే, అయ్యో రక్షింపలేనటువంటి ఈ దేవతలు మాకు అనవసరం, ఈ శ్రమ దినాన మమ్మల్ని రక్షించేవాడెవడు, ఇవి మేము ఎన్నాళ్ళు మా జీవితకాలం అంతా వీటిని నమ్ముకొని ఆరాధించి వ్యర్థులమైపోయాం, ఈ శ్రమ నుండి మమ్మల్ని ఇవి రక్షించలేకపోయినవి అని ఆ దుఃఖంతో వారికై వారే బంగారు విగ్రహములను పారవేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది అబద్ధమా? ఎంతమాత్రమును కాదు. ఇప్పుడు విశాఖపట్నంలో దైవజనుడు భోగి శాంతారావు గారు, సివిల్ ఇంజనీర్, ఆయన ఇప్పుడు సజీవ సాక్ష్యము. వైశ్య కుటుంబంలో జన్మించినటువంటి ఆగర్భ శ్రీమంతుడు ఆయన. ఒకప్పుడు ఇదే అనుకున్నాడు, నా వెండి విగ్రహాలు, నా బంగారు విగ్రహాలు నన్ను నిశ్చయముగా రక్షిస్తాయని ఆయన ఆశపడ్డాడు. కానీ విశాఖపట్నంలో జగదాంబ సెంటర్లో ఆయన నిర్మించినటువంటి 5 అంతస్తుల భవనం ఒకేసారి కూలిపోయినప్పుడు ఆయన అరెస్ట్ చేయబడి జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ జైల్లో ఉన్న జనాలలో అక్కడ ఆయన యొక్క గేట్ కీపర్, అతడు, అతని భార్య, అతని పిల్లలు ఇద్దరు ఆ డెబ్రిక్స్లో కింద పడిపోయారు 5 అంతస్తుల భవనంలో. వారిని వెలుపలికి తీయడానికి కలెక్టర్లు, డిఎస్పీలు, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్స్ అంతా కూడా ఆ స్థలంలో చేరి జేసీబీలు పెట్టి ఆ పడిపోయినటువంటి డెబ్రిక్స్ అని రిమూవ్ చేయడానికి ప్రయత్నించగా ఫెయిల్ అయిపోయారు. చివరకు ఈయన శాంతారావు గారి చెవిలో ఒక స్వరం వినబడుతుందట, ఇదిగో ఇక్కడ ట్రై చేయి, ఇక్కడ ట్రై చేయి అని అంటున్నప్పుడు ఆయన తానే స్వయంగా ఒక గుణపం ఒకటి తీసుకొని భూమిని త్రవ్వడానికి ప్రారంభించినప్పుడు, ఆయన పనివాడు ఒకడు వచ్చి ఆయనకి సహాయం చేసినప్పుడు 6 అడుగుల లోతున వారు ఆ గుంట అక్కడ తీశారట. ఏమైంది? 6 అడుగుల లోతు తీసినప్పుడు తన పనివాడు, తన భార్య, వారి ఇద్దరు పిల్లలు సజీవులుగా బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. అక్కడే మోటివేషన్ ఉన్నటువంటి, అక్కడే క్యాంపులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ డిఎం అండ్ హెచ్ఓ అక్కడే ఉండి వారిని చెక్ చేశారు. పోలీసు వారు వారిని చూచారు, కలెక్టర్ వారు వారిని చూచారు, వాళ్ళు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. ప్రియులారా, ఆ సన్నివేశము చూచి అనేకులు ప్రభునందు, ఒక పోలీస్ ఆఫీసర్ అప్పుడే బాప్తిసం పొందారట యేసునామమున, యేసే రక్షకుడిని. ఆ తర్వాత ఈయన శాంతారావు గారు జైల్లో ఉండగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడా నన్ను ఇక్కడ నుండి విడిపించు అని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఊహించిన దేవుడు కాక యేసు ప్రభు ఆయన కనపడ్డాడట. అయితే ఆయన అంగీకరించాడా? ఎంతమాత్రమూ అంగీకరించలేదు. నీవేవుడు యేసు ప్రభు? నాకు మహాధనవంతులైనటువంటి మా దేవుళ్ళు ఉన్నారు, నీవు దరిద్రుడు, నీవెందుకు వచ్చావు ఇక్కడికి, నీవు నాకు అవసరం లేదు, నీవు వెళ్ళు అని చెప్పి 2 సార్లు రిజెక్ట్ చేశాడట ఆయన. కనుక ప్రియులారా, సహోదరుడు భోగి శాంతారావు గారు, ఆయన క్రీస్తును సంరక్షకునిగా అంగీకరించిన పిదప, ఆయన చేసిన పని ఏంటంటే, యెహెజ్కేలు 7:19-21లో రాయబడిన రీతిగా
తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింప జాలదు. అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరకరమాయను. కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొని జాలకపోదురు, తమ ఉదరములను పోషించుకొని జాలకపోదురు. శృంగారమైన ఆ ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములను చేసిరి. కనుక నేను దానిని వారికి రోతగా చేసేదను అని వ్రాయబడిన ప్రకారము సహోదరుడు భోగి శాంతారావు గారు నేడు ప్రపంచ సువార్తికుడిగా విశాఖపట్నంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రపంచ సువార్తికుడిగా ఉన్నాడు. ఆయన ఆగర్భ శ్రీమంతుడు. తను చేయించుకున్నటువంటి వెండి బంగారు విగ్రహములను సముద్రములో పాడవేశాడు. ఇది సత్యము కాదా? కనుక సహోదరుడా, నీవు ఎవరైనా సరే ఈ ఉగ్రత దినమందు నీవు సహింప జాలవు. మలాఖీ గ్రంథం 3:1-2 అంటుంది. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకరి వాని సబ్బు వంటి వాడు. కనుక ప్రియుడా, నీ యొక్క దుష్టత్వమును నీ హృదయంలో ఉంచుకుంటే, ఏమిటి దుష్టత్వము? సృష్టికర్తను కాదని నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవములను నీవు అనుసరించినప్పుడు, అయితే ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నది ఏంటనంటే, నీ ఉగ్రత దినమందు అవి నీకు అక్కడికి రాకపోగా వారి నీవే చేజేతల వీధులలో పారవేస్తావని. అదే శాంతారావు గారు సముద్రంలో పడవేశాడు. కనుక ప్రియుడా, ఈ వాక్యము ఎంత సత్యమో నీవు గమనించవలసిందిగా దేవుని సేవకునిగా నిన్ను నేను అర్థిస్తూ ఉన్నాను. నా క్షేమం కొరకు కాదు, ఇది నీ క్షేమం కొరకే. ప్రియుడా, మరి ఇలాంటి ప్రళయము సంభవించినప్పుడు దీనిని ఎవరు నియంత్రించగలరు? దీనిలో నుండి ఎవరు నీకు విడుదల చేయగలరు? అంటే ఒక్క సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన మన కొరకు పంపించినటువంటి, మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువు ఒక్కనికే సాధ్యము. ఒకవేళ నీవిది వినడానికి కూడా నీకు కరణ కఠోరముగా ఉండవచ్చునేమో, అయినను సత్యము సత్యమే. ఈ సత్యము ఎన్నడూ మారదు. నీవు జీవించి ఉండగానే ఈ సత్యమును అంగీకరించినట్లయితే ఆ రాబోయేటటువంటి మహాశ్రమ దినమున నీవు ఈ శ్రమ నుండి విడిపించబడతావు. కనుక సహోదరుడా, ఇదిగో జల ప్రళయము వచ్చేటువంటి దినములలో చూచారా, మత్తయి సువార్త 24:39 అంటుంది, జల ప్రళయము వచ్చి అందరినీ కొనిపోవు వరకు ఎరుగకపోయిరి, అలాగునని మనుష్య కుమారుని రాకడియు ఉండును. చూచారండి, నోహు దినాలలో జల ప్రళయం వచ్చిందని దేవుని వాక్యం సిద్ధం మరి తెలియజేస్తూ ఉంది. దాని యొక్క రుజువులు ఈనాడు రష్యా. కనుక ప్రియుడా, జల ప్రళయం వచ్చింది నిజమే, నోహు ఓడ సిద్ధం అయింది నిజమే, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు ఆయన హేళన చేసింది నిజమే. అయితే నోహు సంతానం 8 మంది మాత్రం ఆయన కుటుంబీకులు రక్షించబడిన మాట వాస్తవమే. ఇవన్నీ గ్రంథములో మన కొరకు వ్రాయబడినవి. కనుక ఆ మహాప్రళయ దినాన నిన్ను నీవు రక్షించుకొనాలి అని అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మత్తయి సువార్త 24:44, మీరు అనుకునని గడియలో
మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండు. 24:42 అంటుంది, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు, కనుక మెలుగుగా ఉండు. కనుక ప్రియుడా, ఈ మాటలన్నీ పిచ్చి మాటలని, ఏదో క్రైస్తవులు అనేకులను క్రైస్తవుగా మార్చాలని చెబుతున్నారని అనుకుంటూ ఉన్నట్టయితే నిన్ను నీవే మోసగించుకుంటావు. ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాము? రానున్న మహాప్రళయాన్ని తప్పించుకోవలసిందిగా చెప్తున్నాం. కనుక ప్రియుడా, సహోదరుడా, ఇది నీకు కర్ణ కఠోరముగా ఉండి త్రోసివేసినట్లయితే ఆ ఫలితము నీవే నీ మీదకి తెచ్చుకుంటావు రాబోయే ఉగ్రతను. లేక నీవు చెవి యొక్క ఆలకించి లోబడినట్లయితే నిత్యరాజ్యము నీదే. ఈ లోకములో నీవు సుఖదుఖ్యాలు అనుభవిస్తావు, నీతి న్యాయాలు పాటిస్తావు, కనుక నీవు నీ వంశము వర్ధిల్లుతుంది. కనుక ప్రియుడా, ఆ మహాదినము రాకముందే చెప్పబడినటువంటి వర్తమానము నీవు నీ హృదయంలోనికి తీసుకొని నీ హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వమును అవిశ్వాసమును విడిచిపెట్టి నిత్య జీవమునకు వారసుడవు కావలసిందిగా ప్రభు నామమున నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాంటి దేవుని యొక్క మహాకృప నిన్ను నీ కుటుంబాన్ని మరి తోడుగా ఉండి రక్షించి నిత్యాగ్ని నుండి తప్పించి నిత్య జీవములో ప్రవేశింపజేసి యుగ యుగములు నిత్య జీవమును సంపాదించుకుని వానివిగా ఉండవలసిందిగా దేవుని సేవకునిగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. నమ్మి నీవు ఈ విశ్వాసమును పొందినట్లయితే రక్షించబడతావు. నీవు నమ్మినందువలన నాకేం ప్రయోజనం లేదు, ఒకే ఒక ప్రయోజనం, నీ ఆత్మ రక్షించబడుట నాకు ఆనందం. అంతే, నేను నిన్ను నీ నుండి ఏది కోరడం లేదు, నిన్ను క్రైస్తవుడిగా మార్చాల్సిన అవసరం నాకు లేదు, కానీ నీ ఆత్మ రక్షించబడాల. నీకు ఈ విషయం తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకొని ప్రభువును వెంబడించు, ప్రమాదమును తప్పించుకోవలసిందిగా యేసునామమున నిన్ను హెచ్చరిస్తున్నాను. దేవుడు ఈ వర్తమానాన్ని దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. రానయినటువంటి మా ఆ మహాదినమున తండ్రి, వెండి బంగారాలు మమ్మల్ని రక్షించలేవు, మేము నమ్ముకున్నటువంటి వ్యర్థ విగ్రహాలు మమ్మల్ని రక్షించలేవు అనే సత్యము ప్రభు అవునన్నా కాదన్నది సత్యమే. కనుక మా తండ్రి, ఆ మహాశ్రమ దినము రాకముందే, శ్రమ దినము రాకమునపే నాయన, నోహు తాను బ్రతికి ఉన్న కాలంలో జలప్రళయం వస్తుందని ఆనాడు ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన తెలియజేశాడు. కానీ ఆయన మాటలు వినందువలన ఆయన కుటుంబం ఒక్కటి తప్ప మిగిలిన సర్వ ప్రపంచం నాశనం అయిపోయింది. దాని సాక్ష్యాలు ఇప్పుడు మేము చూస్తున్నాము ప్రభు. కనుక మీరు మమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తున్నారు, ఈసారి జల ప్రళయం కాదు, అగ్ని ప్రళయం సంభవిస్తుందని మీరు చెప్పారు. మా ప్రభు, ఆ దినాన మేము మా నీతిని వెంబడించి నిన్ను ఆరాధించినట్లయితే మా నీతి మమ్మల్ని శ్రమ దినాన్ని రక్షిస్తుందని మీరు చెప్పారు. కనుక ఈ వర్తమానం వినుచున్నటువంటి బిడ్డలందరూ రక్షించబడి ఆ మహాభయంకరమైన ప్రళయ దినాన్ని తప్పించుకొని నీతో కూడా నిత్య జీవంలో ప్రవేశించడానికి సహాయం చేయమని యేసు మహాపుణ్యనామమున అడిగి వేడుకొని మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.